नेल्लूर जिला कावल्लोनी प्रभुत्व आस्पत्रि की प्रसवं निमित्तं वच्चिन निरुपेद कुटुंबानिकि चेंदिन नरसम्म अने गर्भिणीकि अनस्थीशिया इव्वडानिकि 1000 रूपायलु कट्टालनि डाक्टर चेतिवाटं प्रदर्शिंचिन संगति तेलिसिंदे। ई मेरकु बाधितुरालनि कावली आर्डीओ श्रीनिवास परामर्शिंचारु। ఈ విషయం తెలుసుకున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు కావలి ఆర్డీఓ శ్రీనివాస్ బాధితురాలిని పరామర్శించారు। ఈ సంఘటనకు కారణమైన డాక్టర్లపై విచారణ చేపట్టారు। అనంతరం బాధితురాలతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు। ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు నివేదిక పంపిస్తామని తెలిపారు। ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు। కావలి ఏరియా హాస్పిటల్లో గిరిజన మహిళ బుడంగుండ జిల్లా మహిళ कांपुकर को इकड़ डबुल डिमांड आम अडमटेसर निन्ने मन मीडिया मित्र जी फोन द्वारा आरएमओ गारी कम डाक्टर फोन द्वारा वे दूर में उड़ा फोन द्वारा माटा वाल सूचन जी आरोप पैना जिला कलेक्टर गारूस विचारण से निवेदिक पंपमनी नुन पंप जी अंक राव जी इक बाधिता చూడడం జరిగింది। తల్లి నీలు నరసమ్మ గారు గర్భిణీ మహిళ తర్వాత పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉన్నారు తర్వాత డాక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది। ఈ నివేదికను జిల్లా కలెక్టర్కి పంపుతాము। కలెక్టర్ గారు తగు చర్య తీసుకుంటారు। శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు సార్? శాఖాపరమైన చర్యలు తప్పకుండా తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు విచారణ చేయడానికి వచ్చాము। విచారణ చేయడం జరిగింది ఇద్దరిని కూడా నివేదికను డబ్బులు అడగటం వాస్తవమే నన్ను డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వలేని పక్షాన నన్ను బయటికి పంపమన్నారు అని చెప్పి నిన్న మీడియాలో కూడా వచ్చింది। దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? తప్పకుండా ముందు అంటే మనం కలెక్టర్కు నివేదిక పంపుతున్నాం ఉన్న విషయమంతా కూడా జరిగినది। కలెక్టర్ గారు జిల్లా సర్వోన్నతాధికారి కాబట్టి ఆయన చర్య తీసుకుంటారు సార్। గతంలో కూడా ఇలాంటి చర్యలు చాలా జరుగున్నాయి సార్, ఆయన కూడా అందుకే నేను చెప్తాను డాక్టర్స్ కూడా ఇది ప్రభుత్వ వైద్యశాల ఇక్కడికి వచ్చినంత కూడా చాలా నిరుపేదలు అవుతున్నాయి। సరైన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పేదలకు సర్వీస్ మోడల్తో ఉండాలి తప్ప ఇటువంటి ఆరోపణలకు తావివ్వరాదు। ఇక్కడ ఉండే చీఫ్ డాక్టర్ కానీ డ్యూటీ డాక్టర్స్ కూడా బాధ్యతగా ఇటువంటి ఆరోపణలు మళ్ళీ రాకుండా చూసుకోవాలి। ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇది పూర్తి ప్రభుత్వ వైద్యశాల, ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు। ఏదైనా ఉంటే కూడా ఇమీడియట్గా కన్సర్న్ ఎంఆర్ఓ ఉన్నారు, మేమున్నాం ఇక్కడ అందుబాటులో, మీడియా మిత్రులు ఉన్నారు, వీళ్ళందరి దృష్టి తీసుకొచ్చి రావాలి। నిన్న కూడా నా దృష్టి వెంటనే వచ్చింది, దాన్ని వెంటనే ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది। నేను ఇది ఇలా అడగడం అనేది దురదృష్టకరము, దీన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము సార్। ఇక్కడికి విద్యార్థులు వచ్చినా కూడా గెజిటెడ్ సంతకం కోసం వాళ్ళు ఏదైనా వచ్చి అధికారులను సంప్రదిస్తే వాళ్ళు కనీసం 200-300 మామూలు ఇవ్వందే వాళ్ళు సంతకం పెట్టట్లేదు। ఇటువంటివన్నీ కూడా చాలా బాధాకరము, ఎవరు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు। ఇది పూర్తి బాధ్యత కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి, ఏదైనా ఉంటే కూడా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మీడియా అయితేనేమి, మాకు తహసీల్దార్ ఇక్కడ దగ్గర ఉంటారు, ఎస్హెచ్ఓ ఉంటారు, నేను కూడా ఎలవేళ్ళు అందుబాటులో ఉంటాను, ఒక ఫోన్ కాల్ ద్వారా చెప్పినా కానీ ఎవరైతే ఈ విధమైన డిమాండ్ చేస్తారో వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది।